ఉత్తూరు సీతారామరాజు జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు పోలవరం ప్రాజెక్టుకు చేరుతుంది. దేవిపట్నం మండలంలోని గత 2 నెలల క్రితం వచ్చిన వరదల నుండి ఇప్పటి వరకు గండిపోచమ్మ ఆలయం వరద నీటిలోనే ఉండిపోయింది. ఈ మధ్య కాలంలో వరద కాస్త తక్కువ ముఖం పట్టడంతో భక్తులకు అమ్మవారి దర్శనం భాగ్యం కలుగుతుందని ఎదురుచూశారు. మళ్లీ గత 4 రోజుల నుండి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద పెరగడంతో మళ్లీ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. పూర్తి స్థాయిలో వరద తగ్గుముఖం పట్టేంత వరకు భక్తులు ఎవరూ అమ్మవారి ఆలయానికి రావద్దని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి లక్ష్మీకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. Good night.